తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సిపి బ్రౌన్ అని వైవియు వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి కొనియాడారు. కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ మహనీయుడి పేరిట ఏర్పాటు చేసిన గ్రంథాలయ విస్తరణ పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రంథాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలుగు వెలుగుల సూర్యుడి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో స్థలాన్ని సేకరించి అభివృద్ధి పనుల నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించడంతో త్వరలో గ్రంథాలయ పనులను మరింత వేగవంతం చేసి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. సిపి బ్రౌన్ లాంటి వ్యక్తి గ్రంథాలయాన్ని అభివృద్ధి పరిచే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బ్రౌన్ విగ్రహావిష్కరణ సీఎం గారు రావడం బ్రౌన్ విగ్రహావిష్కరణ కోసం. అదేవిధంగా ఒక ఇది రాను రాను ఇది మాకు చిన్నదైపోతుంది లైబ్రరీ కూడా, అందుకని ఒక భవనాన్ని కట్టాలా కొత్తది అని మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం అయింది. వాళ్ళు ఆల్మోస్ట్ జీవో కూడా అయిపోయింది, సో దాన్ని కట్టడానికి ఇస్తున్నారు. దానికోసం మేము దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాము. దానికోసం ఆమె ఈ ఓనర్ కృష్ణస్వామి గారి మనవరాలు సంపత్ కుమార్ గారి కూతురు సుప్రజ ఒక 5 సెంట్ల స్థలం ఇచ్చింది. సో దానంగా నిన్ననే ఒక 2 రోజుల కిందట కన్ఫర్మ్ చేసింది 5 సెంట్లు ఇస్తాను అని. సో ఆల్రెడీ వాళ్ళు 20 సెంట్లు వాళ్ళు ఇచ్చిందే, అదే కాకుండా అడిషనల్గా ఇప్పుడు 5 సెంట్లు ఇస్తుంది. సో మేము ఇంకొంచెం కొని దీన్ని ఒక మంచి బ్రౌన్ లైబ్రరీ అనేది చూడదగ్గది అన్న దీనికి. ప్లస్ ఈ చాలామంది బుక్స్ ఇస్తున్నారు, అవన్నీ అకామిడేట్ చేయడం, చదువుకోవడానికి మంచి రీడింగ్ రూమ్స్ లేవు, అందుకోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నాము. ఆ భవన శంకుస్థాపన కోసం అండ్ బ్రౌన్ గారి ఇది స్టాచ్యూని దాన్ని అన్వీల్ చేయడానికి సీఎం గారు వస్తున్నారు. 5.5 క్రోర్స్ 3 కోట్ల భవనాన్ని నిర్మాణానికి, 2.5 కోట్ల స్థలానికి అని మేము డిపిఆర్ పంపించినాము. జీవో వచ్చేస్తుంది. సో మాకు వైవియు అట్ ద సేమ్ టైం సిపి బ్రౌన్ టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ మేము చాలా ఆనందంగా ఆనందపడుతున్నాం ఈ విషయానికి. సిపి బ్రౌన్ గారు 1820వ సంవత్సరం 2వ కలెక్టర్కి 2వ సహాయకునిగా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఎర్రముఖపల్లిలో 15 ఎకరాల ప్లేస్ని తోటను బంగ్లాను 3000 వరహాలు పెట్టి కొన్నారు. కొన్న తర్వాత ఆయన తెలుగు భాష చాలా జీర్ణావస్థ స్థితిలో ఉంది అనేది గమనించాడు. తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా పాడైపోయే స్థితిలో ఉన్నాయి అని గమనించి దీన్ని ఎట్లా అయినా ఇంప్రూవ్ చేయాలా అనే దీంతో ఈ బంగ్లాలో ఉండి ఆయన తెలుగు